అంటే ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ తర్వాత పర్సనల్ లోన్ అన్ని తీసుకుంటున్నాం కదా, సో అన్ని బ్యాంకులు కరెక్ట్గా ఉండు, బ్యాంకులు కూడా మోసం చేస్తారనే కాన్సెప్ట్లో తీసాడు. బాగుంది అంటే రెగ్యులర్ సినిమాలో కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంది, అర్థం చేసుకో. ఏ మనీష్కి దీనికి సంబంధం లేదు, మనీష్ జస్ట్ దొంగతనం. ఇది ఒక చిన్న ఏంటంటే ఇప్పుడు మనమే ఉన్నాం, అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, డబ్బులు ఎక్కడ దాచుకోవాలో తెలీదు, బ్యాంకులు ఇన్వెస్ట్ చేస్తాము, ఆ బ్యాంకు వాళ్ళు మోసం చేస్తే ఎవరు చెప్పుకుంటాం, అన్నీ సపోర్ట్ చేస్తే మంచివన్నీ ఏంటంటే టెరరిస్టులుగా మార్చేస్తారు. ఇంకా అన్నీ ఒక ఎంటర్టైనర్ బాగుంది, చాలా బాగుంటుంది, అంటే కుర్రోళ్ళకి బాగా నచ్చుతుంది. నాకైతే 10కి అయితే 9 ఈజీగా ఇవ్వచ్చు, అంటే యాక్షన్ ఎంజాయ్ చేసుకోవడానికి నచ్చుతుంది, అదొకటి చెప్పగలను. మామూలుగా ఇప్పుడు కామెడీ కోరుకున్నోడికి తెలియదు కానీ యాక్షన్ కోరుకున్న వ్యక్తులకు మాత్రం కుర్రలు అందరూ ఫైటర్ అందరూ విషపడతారు కదా. లేదు అలా ఏం లేదు, అంతా బాగానే ఉంది. స్లో నేరేషన్ అంటే ఇప్పుడు సాంగ్స్ మన తెలుగు సాంగ్స్ అంటే డిఫరెంట్గా ఉంటాయి కదా, అదొకటి తప్పితే మిగిలినంతా బాగానే ఉంది. రెండు సాంగ్స్ హైలైట్ అని ఇప్పుడు వేరే విజయ్ సినిమాల్లో ఏంటంటే హైలైట్ అంటే ఇప్పుడు పలానా హీరో ఉన్నాడు, పలానా రష్మిక ఉంది, పలానా ఇది ఉంది, పలానా బడ్జెట్ ఉంది, పలానా ఇది ఉంది అని చెప్పచ్చు. ఇక్కడ ఓన్లీ వన్ మ్యాన్ షో అజిత్ కుమార్, ఆయన నమ్మే సినిమాకి వచ్చాం, ఫుల్లీ సాటిస్ఫై చేశాడు మమ్మల్ని. ఇక అవతల వచ్చే సినిమాలు కూడా బాగుండాలని కోరుకుంటాం, బట్ ఇది సంక్రాంతికి ది టాలెస్ట్ ద ఫ్యాటెస్ట్ ఎంటర్టైనర్. ఇది ఇంకా చెప్పాలంటే వన్ మ్యాన్ షో అజిత్ది ఒక డైరెక్ట్ మెసేజ్. మనం ఇప్పుడు మీరు బ్యాంకులో డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఇదవుతుంటారు కదా బ్యాంక్ ఫ్రాడ్స్ మీద, ఒక దొంగ ఒక బ్యాంక్ ఫ్రాడ్స్ చేసే వాళ్ళని అంటే దొంగల మీద పడుతుంది, చేసేదే బ్యాంక్ వాళ్ళు, ఆ కాన్సెప్ట్లో చూపించాడు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, మాసెస్ అందరికీ కూడా అర్థమయ్యేలాగా చాలా క్లియర్గా చెప్పాడు బ్యాంక్ ఫ్రాడ్స్ ఎలా జరుగుతాయి అనేది. ఈ లోన్లు అవి తీసుకునే వాళ్ళకి వాళ్ళకు మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. ఎక్స్ట్రాడినరీగా ఓన్లీ వన్ మ్యాన్ షో అజిత్ కుమార్, ఆయన నమ్మే సినిమాకి వచ్చాం, ఫ్యామిలీ తెలచి ఎటువంటి వరస్ట్గా కంటెంట్ ఏం లేదు, క్లియర్గా చక్కగా అందరికి అర్థమయ్యే విధంగా ఉంది. అక్కడ అవతలేపు ఎంతమంది అన్న బెటాలియన్ వచ్చి ఇక్కడ ఓన్లీ అజిత్ కుమార్ నమ్మి డైరెక్టర్ గారు సినిమా తీశారు. వై బిలీవ్ ఇన్ అజిత్ కుమార్, హ్యాట్స్ ఆఫ్.